నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది సంక్షేమం పరంగా ముందుకు తీసుకెళ్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్యులు జెండా ఎగరవేస్తున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించవచ్చని అన్నారు. ఆంధ్రుల చిరకాల స్వప్తమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని అమరజీవి అయ్యారు పొట్టి శ్రీరాములు. వారికి ఘనంగా నివాళులు అర్పించారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఈరోజు వైభవంగా జరిగాయి. ఈ మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరిస్తూ జిల్లా అభివృద్ది గురించి కలెక్టర్ ప్రజలకు వివరించారు. నవరత్నాల అమలులో రాష్ట్రంలోకెల్లా గుంటూరు జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్ర రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం గుంటూరులో వైభవంగా జరిగాయి. అధికారికంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీస్ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టీనా, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, ఇతర నేతలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధర్మ విగ్రహానికి పుష్పమాలతో పుష్ప అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ ముఖ్య ప్రసంగం చేశారు. ఆంధ్ర రాష్ట ఏర్పాటులో అమర్జీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వెల్లడించారు. 1956వ సంవత్సరము నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకి కారణభూతులైన మహానుభావులందరికీ నా నమ సుమాంజలి సమర్పిస్తున్నాను. అదేవిధంగా నవరత్నాల అమలులో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఇళ్లు లేని పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడం జరుగుతుందని కలెక్టర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నవరత్నాల ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం విశేష కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం కోసం విస్తృతంగా అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ది పథకాల అమలులో ప్రజలు కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు భాగంగా పేదలందరికీ ఇళ్లు కల్పించడం ఒక ముఖ్య పథకం. ఈ పథకం ద్వారా జిల్లాకు 1,23,000
3000 గృహాలను మంజూరు చేసి ఉన్నారు 84000 ఇళ్ళు నిర్మాణము మొదలుపెట్టి వివిధ దశల్లో పనులు జరుగుతున్నది వైఎస్ఆర్ చేత పథకం వైఎస్ఆర్ ఆసరా పథకం జగనన్న తోడు ఈ మధ్యలో ఇచ్చిన రెండు విడతల స్త్రీనిధి ద్వారా గాని జగనన్న తోడు వడ్డీ రైతు పథకం కింద గాని ఇంకా ఇతర ఏదైతే పథకం ఉన్నాయి దాని ద్వారా చాలా మంది లబ్ధిదారులకు మేలు జరిగింది అలాగే జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రెండో త్రిమాసికంకు 99000 మంది విద్యార్థులకు 73 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల బ్యాంకుల ఖాతాలకు జమ చేయడమైనది పొట్టి శ్రీరాములు స్ఫూర్తి కొనసాగాలని సీఎం జగన్ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్నారని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కలిసి పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అధికారంలో ఉన్నప్పుడు అవతరణ దినోత్సవాన్ని టీడీపీ జరపకుండా ఇప్పుడు లెటర్లు రాయడంలో అర్థం ఏంటని మంత్రి వెల్లంపల్లి అన్నారు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించి పొట్టి శ్రీనివాస్ గారు కావచ్చు ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పూర్తిగా కూడా మర్చిపోయే విధంగా కార్యక్రమాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న టైంలో అనేక మంది పెద్దలు సార్ మనకి ఆంధ్ర రాష్ట్రం నూతనంగా ఏర్పడింది కాదు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పొట్టి శ్రీనివాస్ గారి ప్రాణశాఖ ఫలితంగా వచ్చింది దాన్ని మళ్ళీ మీరు పెట్టాలనగానే ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ సంవత్సరంలోనే నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించాలని చెప్పని నిర్ణయించడం అనేది ఏదైతే రైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులర్పించడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన దిశగా సీఎం జగన్ పయనిస్తున్నారని ఎమ్మెల్యేలు ముస్తఫా మద్దాళి గిరిధర్ అన్నారు హిందూ కళాశాల కూడలిలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు అమరజీవి పొట్టి శ్రీరాములను స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రులకు సంక్షేమ ఫలాల్ని అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ముస్తఫా గిరిధర్ అన్నారు గత టీడీపీ హయాంలో రాష్ట అవతరణ దినోత్సవం సైతం కరువైందన్నారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరజీవి ఆశయ సాధన కోసం ఇంటింటా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు వైసీపీ నేత ఆతుకూరి ఆంజనేయులు ఆర్యవైశ్య నాయకులతో కలిసి సోమవారం పొట్టి శ్రీరాముల విగ్రహానికి ముస్తఫా గిరిధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినా సరే ఆయన ఏం అన్నారో అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి విప్లవ మార్పులు తీసుకొచ్చి పేద ప్రజల కోసం మరి ఆయన చేస్తున్న కృషిని అంత ఇంత కృషి కాదు ఆ కృషి రాబోయే తరాలకు తెలుస్తుంది జనం ఇప్పుడు చాలామంది నవ్వుతుంటారు ఏంటి డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి ఈ పథకాలు ఏంటి అని చెప్పేసి కానీ రాబోయే తరాలకు పురాణతులుగా చిన్న చిన్న చెట్లు వేసి ఆ రేపు వృక్షాలు ఎంత తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా త్యాగానికి మరి సిద్ధం కావాలని చెప్పేసి ఎందుకంటే స్వతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు మరి స్వతంత్రం వచ్చాక కూడా మరి ఆంధ్రప్రదేశం అలాగే తెలుగు ప్రజల కోసం మరి పోరాడిన మరి అది సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు మరి అలాంటి వ్యక్తులకి మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే 2014-19 మధ్యలో 5 ఏళ్ళు కూడా కనీసం స్మరించుకునే భాగ్యం కలగలేదు కనీసం ఆయన ఫోటోకి దండేసిన పరిస్థితి కూడా మరి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళా నవంబర్ 1న మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడమే కాకుండా మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఏదైతే ఏ త్యాగం అయితే మరి ఆయన పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రంకి వచ్చేసారో మరి ఇలాంటి రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందించే విధంగా ఆయన తీసుకుందని నేను ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిరక్షణ జేఏసీ చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర ప్రారంభమైంది తుళ్లూరు నుంచి ప్రారంభమైన యాత్ర తిరుపతి వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది రాజధాని ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే లక్ష్యంతో చేపట్టిన మహాపాదయాత్రలకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి
అమరావతి రాష్ట్రేషు దినదిన రాజధాని అభివృద్ధ్యర్థం. కోర్టు మాకు పరిమితులు విధించాల, శాంతియుతంగా పాదయాత్ర చేయండి. మీరు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించొద్దు. మాకు మాకు పెట్టిన నియమాలు అటువంటివి పెట్టింది కోర్టు మాకు చెప్పింది. మీరేం చెప్పారు? 157 మందికి పర్మిషన్ అడిగారు, 157 మంది కంటే ఒక్కళ్ళుండో ఒప్పుకోను అన్నారు. ఇక్కడ 157 మంది కంటే ఎక్కువ లేరు. ఎవరికి వాళ్ళే 157 మంది ఉన్నారు. డీజీపీ గారు చూడండి బాగా, 157 మంది కంటే ఎవరు లేరు. 157 మంది ఎక్కడికక్కడే, మీరు ఎక్కడ చూస్తే అక్కడే 157 మంది ఉన్నారు, అందుకంటే ఎక్కువ లేరు. కాబట్టి దేవస్థానం న్యాయస్థానం నుండి దేవస్థానం పాదయాత్రకి అందరూ కూడా సంఘీభావం తెలపాలి. ఈరోజున రాష్ట్ర రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేటువంటి విధానాలతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళుతున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోరాటం దాదాపుగా 685 రోజులుగా కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో మొత్తం దళితులు, అనగారిన కులాలు, పేదవర్గాలు అందరూ కూడా బలపరచాలి. ఇది సక్రమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్. గత అసెంబ్లీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి తీర్మానం ఇది. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉండే వైసీపీ కూడా ఆయన ప్రధాన ప్రతిపక్షంగా ఉండి హామీ ఇచ్చిన వాడే. ఈరోజు వెనక్కిపోయినటువంటి ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇక్కడ స్పెషల్ స్టేటస్ కోసం, రాజధాని కోసం పోరాటం సాగించిన వాళ్ళు ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఢిల్లీ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ సన్మానం చేసుకుంటారు, కానీ దీని గురించి మాట్లాడడం లేదు. ఇది జనైన్ డిమాండు, యావత్ తెలుగు ప్రజల డిమాండ్. ఇది దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా దీన్ని వ్యతిరేకించారన్నా, తటస్థంగా ఉన్నా, ఈ తెలుగు ప్రజలకు న్యాయం అన్యాయం చేసేట లెక్క తప్ప ఇంకోటి కానీ కాదు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము మొట్టమొదటి పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం ఈరోజు హిందూ కళాశాల కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగింది. మాజీ మంత్రి నక్క ఆనందబాబుతో పాటు టీడీపీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేదని మాజీ మంత్రి నక్క ఆనందబాబు, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ తెలిపారు. అమరజీవి ఆశయ సాధనకు చంద్రబాబు సారథ్యంలో టీడీపీ పయనిస్తుందన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని సీఎం జగన్ నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ ఆంధ్రులు ఏకమై జగన్కు బుద్ది చెప్పాలన్నారు. రాజధాని వాసుల తుళ్లూరు తిరుపతి పాదయాత్ర ఆరంభానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నక్క నసీర్ మాట్లాడారు. ఈరోజు మరొకసారి పొట్టి శ్రీరాములు గారి త్యాగాల్ని మనందరం కూడా ఇలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చూపించినటువంటి బాటలో మరొకసారి ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత ఈరోజు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పడింది. మరి అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి ఇలా జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా పునీ చేసేసి అక్కడ ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా వంచుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా బ్రిటిష్ వారు ఇబ్బంది పెట్టారో అన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే బ్రిటిష్ వారు రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకోవడానికి ప్రజల కోరికలను కాలరాసే విధంగా పరిపాలన కొనసాగించారో, ఈరోజు తిరిగి బ్రిటిష్ వారిని తలదన్నే విధంగా మీ పరిపాలన కొనసాగుతూ ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరుతున్నారు. ఇందులో భాగంగా ఈ సోమవారం కలెక్టర్ వివేక్ యాదవ్, ఇతర అధికారులు స్పందనలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలను స్వీకరించిన అనంతరం తక్షణమే పరిష్కారం చేయవలసిందిగా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పనితీరుపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. భూముల పంపిణీ, కుటుంబ ఆస్తి వివాదాలు, రేషన్ కార్డులు, పెన్షన్ లాంటి సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. స్పందనలో ఫిర్యాదులు అందించిన అనంతరం ప్రజలు వారి సమస్యలను మీడియాకు వివరించారు. నేను మణిపూర్ నుంచి వచ్చాను, చెరుకు రత్నకుమారి. మా నాన్న ఒక ఎకరం పెట్టాడు, చూసినందుకు పెడితే మా తమ్ముడు గొడవ పట్టడం, తిట్టడం, తగాదులు చేలో రానికుండా చేస్తున్నాడు. ఇక 3 సంవత్సరాలు బట్టి ఏది ఇంపలేదు ఇస్తున్నాడు అనమాట.
అది మా రెండు ఎకరాలు ఉంటే చెరు ఒక ఎకరం పెట్టాడు. మా చెల్లెలకు నాలుగు అమ్మాయికి నాకు పొలం లేదు. ఆయన చనిపోయాడు. చనిపోయినాక ఇంకా ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు కూడా చేశాడు. ఇక్కడికి వచ్చాము, పేపర్లు వేయించాము. మా అమ్మ వాళ్ళది ఉంది, మా అమ్మకు ఉంది, మా అమ్మ ఆస్తి అంతా వాడికే ఉంది. వాడికే ఉంది, మా నాన్నకి మొత్తం అమ్ముకోక రెండు ఎకరాలు ఉంది. ఆయన భుక్తి కోసం ఉంచుకున్నాడు. అసలు అన్నం పెట్టపోయేటప్పుడు మా ఇంటికి వచ్చేసాడు. వచ్చాడు ఉన్నాడు, ఇక చూస్తున్నాము. ఇప్పుడు ఏదింపు లేదు ఇస్తున్నాడు. ఏ జిల్లాలో లేదు ఇట్లాంటి పనులు. ఈ జిల్లా గుంటూరు జిల్లాలో మరీ దుర్మార్గం తయారైన కాంట్రాక్టులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వికలాంగులకి, వృద్ధులకి, వితాంతులకి రక్షణ కల్పించి వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళ పిల్లల కోసం చేస్తున్న వ్యాపారాలకి అడ్డం తగిలి దౌర్దండ్యంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని అన్ని గ్రామాల్లో వాళ్ళు కాంట్రాక్టులు తీసుకున్నాం. మేము సబ్ కాంట్రాక్టులు పేరుతో వసూలు చేస్తూ దౌర్దండ్యాలు చేస్తున్నారు. రాజధానికి ఉన్న 1 ఎకరం 44 సెంట్లు భూమి ఇచ్చా, వాళ్ళు ప్లాట్లు కొట్టారు. ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమని 3 నెలల నుంచి తిరుగుతున్నా సిఆర్డి ఆఫీస్ చుట్టూరు. ఇదిగో అదిగో అని 23 నెలల నుంచి తిప్పుతూనే ఉన్నారు. ఇక్కడ కాగితాలు పెట్టుకున్నా, ఇక్కడి నుంచి అక్కడికి ఫోన్ చేస్తున్నారు, అక్కడికి ఇక్కడికి తిప్పుతూనే ఉన్నారు. ఇంత అడిగి నా పొలం నాకన్నా ఇమ్మని అడుగుతున్నా కలెక్టర్ గారిని. అది కౌలిస్తున్నారు. ఇంతమంది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయమంటే ఇదిగో అదిగో అని తిప్పుతున్నారు. 3 నెలలు దాటిపోయింది. అది కరెంటు విషయాలు కానీ, లోడ్లు సరిగా లేవు, లోడ్ రావడం లేదు, వాటరు లేదు. కనీసం కట్టుకోవడానికి నీళ్ళు అంటూ ఉంటేనే కదండి ఇల్లు కట్టుకునేది. ఏ పనికైనా వాటర్ అవసరం, అంతా అయిపోయాక కాస్త కరెంటు అవసరం. రోడ్లు ఉండాల్సిందే. లోడ్ రావాలంటే వాళ్ళు అందరూ కూడా ఇసుక కావాలన్నా రోడ్లు బాగాలేదు మేము రాము అంటున్నారు. మరి ఫౌండేషన్కి ఇప్పటికే 1.5 దాకా అయిందండి ప్రస్తుతం. అయితే గవర్నమెంట్ నుంచి మాకు సిమెంట్ ఇచ్చారు, ఐరన్ ఇచ్చారు, ఇసుక కూపన్ కూడా ఇచ్చారండి. మాది సాయంత్రం దాదాపు అయిపోయేటప్పుడు ఇచ్చేసారు. మరి మిగతా లెవెల్ పూర్తి చేయాలంటే మేము అక్కడ నమ్ముకొని హౌస్ కూడా షిఫ్ట్ అయిపోయి ల్యాండ్కి దగ్గరలో తీసుకున్నాము. పోతే కరెంట్ లైన్లు మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ ఇచ్చేసారు వాళ్ళు. లైట్స్ ఇవ్వాలా, లైన్లు ఇచ్చారు. దానికి మాకు ప్రతి ఒక్క ఇంటికి మీటర్ కావాలా. అంటే మేము డీడీ కట్టుకోగలుగుతాం, అంటే మేము స్లాబ్ మట్టానికి తీసుకెళ్ళామండి. స్లాబ్ మట్టం కొంతమందికి ఏమో బేస్ మట్టంలో ఆగిందండి. బేస్ మట్టంలో కొంతమందికి ఆగింది, కొంతమందికి వచ్చి పింతి భీములు తాగివేశారు, కొంతమంది వచ్చేసి స్లాబ్ మట్టానికి తీసుకెళ్ళారు, కొంతమంది లెంటలకు తీసుకెళ్లారు. నాదైతే స్లాబ్ మట్టానికి వచ్చేసిందండి. రేపో మాపు స్లాబ్ వేసుకుందనే లోపు ఈలోపు కోర్టు ఒక కేసు పడింది కాబట్టి ఆ కోర్టు కేసు కూడా త్వరగా తేలిపోయి మా బిల్లులు కనుక త్వరగా పాస్ అవ్వగలిగితే ఇస్తే మేము త్వరగా స్లాబ్ వేసేసుకుంటాం. ఇప్పుడు 2 నెలల నుంచి పింఛన్ వట్ల ఏరే వాళ్ళ ఈ కరెంటు బిల్లు. నాది ఒక చిన్న ఇల్లు ఉంది, దా 1 మీటర్ నాకు ఉంది, దాంట్లో 3 మీటర్లు చూపిస్తున్నాయి అన్నారు అని 2 నెలల నుంచి పింఛన్ వట్ల. అదే అయ్యో కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి సరి చేయించుకొచ్చుకోమన్నారు, చేయించుకొచ్చుకున్నాం. అక్కడి నుంచి మున్సిపాలిటీ ఆఫీసులో ఇవ్వమన్నారు, ఇచ్చాం. ఇచ్చినా కానీ ఏమి మాకు ఇది లేదు లేదు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి అడిగి అప్పించిన పైనుంచి రాబోతే మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు. హిందూ కళాశాల కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్యవైశ్య సంఘాలతో పాటు వివిధ ప్రజా రాజకీయ ప్రముఖులు రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి కోసం ప్రత్యేక రాష్టం కావాలని 56 రోజులు దీక్షలు చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని శ్లాఘించారు. ఆయన ఆశయ సాధన కోసం అంకితమవుతామని పిలుపునిచ్చారు. మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మనందరం కూడా స్ఫూర్తినివ్వాలి. ఆయన్ని అనుసరించి మనందరం కూడా త్యాగం మన త్యాగం చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన్ని మనం అందరం స్మరించుకోవాలని 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో గుండూరు అర్బన్ జిల్లా ఆరోగ్య సంఘం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన స్ఫూర్తిని ఎప్పుడు మనం మనవరకూడదు. 9 కోట్ల మంది కూడా అందరూ కులమతాలకు అతీతంగా ఆయన్ని స్మరించుకోవాలి, నిత్యం ఆయన స్మరించుకోవాలి. ఆయన ఏర్పాటు చేసిన ఈ రాష్ట్రం కాబట్టి ఆయన స్మరించుకోవాలి. 1 నవంబర్ ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలి. ఆల్రెడీ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం నిర్వహిస్తుంది, కానీ సెలవు కూడా ప్రకటించాలని ఈ ఆర్యవైశ్య చేతన పోరాట సంస్థ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదామని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
విశాఖ ఉక్కు ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ప్రాణాలకు తెగించి పోరాటాలు చేయడం తథ్యమని కిరణ్ కుమార్ హెచ్చరించారు. అమరజీవి బాటలో రాజులేని పోరు సాగిస్తామని ప్రకటించారు. కేంద్రం వెంటనే దిగిరావాలని కిరణ్ కుమార్ హితవు పలికారు. ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు విద్యార్థులతో కలిసి హిందూ కళాశాల కూడలిలోని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆత్మ గౌరవమైనటువంటి విశాఖ ఉక్కును ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. ఎవడురా అమ్మేది, ఎవడురా కొనేది అనే నినాదంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి పట్టినటువంటి కూడా లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధి చూపి వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అడ్డుకోవాలని, లేని పక్షంలో ఎవరైతే అమరులై ఉన్నారో వాళ్ళ స్ఫూర్తితో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క కమ్ములు దించుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తా ఉన్నాం. ఏడవ డివిజన్ డిప్యూటీ మేయర్ షేక్ సాజీలా గుంటూరు వారి తోట 5వ లైన్ లో 15 లక్షలతో సిమెంట్ రోడ్ వేయనున్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పర్యటించి రోడ్డు నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్, డిఈ రఫీ, ఏఈ రాము, బుజ్జి, ఆర్టీఓ బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కి విశేష స్పందన వచ్చింది. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, వడ్డీ వ్యాపారుల వేధింపుల గురించి అధికంగా ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని తెలిపారు. అదేవిధంగా స్పందనలో ఫిర్యాదులు అందించిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. ఒప్పుకొని కాగితాలు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. కాగితాలు ఇవ్వలేదు. ఒరిజినాలిటీ బి ఫార్మ్ ఇచ్చేసి ఆ లింక్ డాక్యుమెంట్ కూడా ఇస్తాలే అని చెప్పేసి ఈ కొండగా అట్టాగి ఆపాడు. మళ్ళీ 3వ నెలలో 21వ సంవత్సరంలో వచ్చేసి 3 లక్షలు ఇస్తామన్నారని చెప్పేసి ఒప్పుకున్నాడు. మేము ఒప్పుకున్నామని చెప్పేసి ఇంటి దగ్గర టార్చర్ పెడతానికి వచ్చాడు. మళ్ళీ మీరు నాకు 6 లక్షల రూపాయలు బాకీ ఉన్నారన్నట్టుగా మళ్ళీ మాకు లాయర్ నోటీసులు పంపించేసి మమ్మల్ని ఫుల్ టార్చర్లు పెట్టేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు. అసలు ఫుల్ టార్చర్లు పెట్టేసి లాయర్ నోటీసులు పంపించి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళ దగ్గరికి ఎవరైనా మొగాళ్ళు పంపించి ఎవరిని పడితే వాళ్ళని పంపించేసి వాళ్ళని టార్చర్ పెట్టేసేయటం. మేము పొద్దున్నగిస్తే పనులకు వెళ్ళిపోతాం. ఇంట్లో ఆ ఒక్కత ఉంటుంది, ఆ పిల్లల్ని పట్టుకొని ఉంటుంది. నాకు న్యాయం కావాలి సార్. ఇంటి కాగితాలు మాకు ఇచ్చేసి మాకు ఏది జరిగినా కూడా రెస్పాన్సిబిలిటీ మొత్తం అతను ఏమూరి రాంబాబు ఆయన తరపు నుంచి మాకు ప్రాణహామీ ఉంది. అలా అబ్బాయి ఎవరో డబ్బులు ఇవ్వాలని వచ్చాడు నా ఇంట్లోకి జరబడి నా బంగారం డబ్బులు తీసుకెళ్ళాను. 4 లక్షలు 18 సెవర్లు నేను ఇవ్వను, ఒంటరి మహిళ రాపిస్తానా నాకు వద్దని చెప్పి అన్నాను. ఆ పని చేసి నన్ను పవర్ చేసి పనిచేసి నన్ను ఇప్పుడు ఏమి బెదిరిస్తున్నాడు. కేసు పెట్టావు వెనక్కి తీసుకుపోతే శశి తన ఒక అమ్మాయి చంపినా నిన్ను చంపుతానని చెప్పి బెదిరిస్తున్నాడు. నాకు భయం వేసింది. నా కూతురు కాపురం బాధ్యమని ఎంఎస్ రెడ్డి అండి ఫైనాన్స్ ఆఫీసు కొద్ది కాలు అవుడు పొట్టిగా ఉంటాం వంకిలి జిట్టు అది జరిగింది సార్. చూస్తున్నాం చేస్తున్నాం అంటాం తప్పితే కేసుని ముందుకు నడపట్లేదు. ఈ కావాలనే గుద్దారు ఆ రోజు మా అబ్బాయిని కారు. ఆ కారు ఎవరిదో, ఆ కారు డబ్బులు ఉన్న ఎవరో డబ్బులో వ్యక్తి ఎవరో మినిస్టరా ఎమ్మెల్యేనా ఎవరైతే ఎవరో ఉన్నారు బ్యాక్గ్రౌండ్. లేకపోతే పోలీసు వారు ఇన్ని రోజులు ఈ కేసుని ట్రేస్ చేయకుండా ఉండరు. దయచేసి ఈ కేసుని ట్రేస్ చేయమని పోయినసారి మనం అర్బన్ ఎస్పీ గారిని కలవటం జరిగింది. నేను ఇదేయా పరిస్థితి, చానాళ్ళ నుంచి తిప్పుతున్నారు, సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నామని చెప్పాను ఎస్పీ గారిని. ఆయన సానుకూలంగా స్పందించి నేను ఈ కేసు పర్సనల్గా చూస్తానని నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డిఎస్పీ గారిని కలిసి వెళ్ళమన్నారు. మరి డిఎస్పీ మేడాన్ని కలిశాను. మీరు 2-3 సార్లు వచ్చారు, కలిశారు, కానీ స్టాఫ్ లేరండి. నేను ఒక ఆయన్ని అప్పచెప్పాను ఈ కేసు, ఆయన నాకు ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు అని చెప్పడం జరిగింది. బాపట్లలో నివసిస్తున్న పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కేఎన్పీఎస్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు పేదల సమస్యల పరిష్కారం కొరకు కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందించారు. గత 20 ఏళ్ల నుండి నివసిస్తున్న పేదలకు ఎలాంటి పట్టాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా సంఘ నాయకులు చార్వాక తెలిపారు. అదేవిధంగా ఇరుపక్కల భూములు కలిగిన కొందరు పేదల ఇళ్ల స్థలాలను ఆక్రమించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అధికారులు తక్షణమే స్పందించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. సుమారుగా 20 సంవత్సరాల పైనుంచి దళితులు జీవిస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో 26 కుటుంబాలు 1997 నుంచి ఆ ప్రాంతంలో జీవిస్తా ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆధార్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డులు, మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా ఉన్నాయి. పట్టాలేమో అని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని అడిగినా కూడా ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు వీళ్ళు అర్జీలు పెట్టుకుని కూడా మీకు ఇవ్వం, అక్కడ ఇళ్ళు స్థలాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇవ్వమని చెప్పారు. అయినా కూడా పట్టాలు ఇవ్వలేదు. ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా కుటుంబాలు 26 కుటుంబాలకు పట్టాలు ఇచ్చేలాగా చూస్తారని కూడా ప్రామిస్ చేశారు. ఏదేమైనప్పటికీ తరాల నుంచి దశాబ్దాల నుంచి జీవిస్తున్నటువంటి దళితులకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు వేధిస్తూ ఉన్నారు. ఇక కొత్తగా పట్టాలు ఇస్తూ ఉన్నారు, అక్కడ కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు. కొత్తగా ఇచ్చే స్థలాల్లో కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.